హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైజాగ్ ప్రాపర్టీస్. ఇవాళ నేను మీకు ఒక మంచి డూప్లెక్స్ హౌస్ చూపించబోతున్నాను. ఆ హౌస్ ఏ ఏరియాలో ఉంది, దాని ప్రైస్ ఎంత, అదేవిధంగా ఏ ఫేసింగ్ కట్టారు, ఎన్ని స్క్వేర్డ్స్లో కట్టారు, ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ హౌస్ వచ్చి G+2 అండి. మనకి పైన వచ్చి పెంట్ హౌస్ ప్యాటర్న్ వస్తుందన్నమాట. అదేవిధంగా ఇది కనిపించేది ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ అండి. మనకి సైడ్ మొత్తం మంచి టైలింగ్ వర్క్ అనేది కూడా సూపర్గా జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామండి, లోపల ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్రంట్ రోడ్డు విషయానికి వచ్చేసరికి కంప్లీట్లీ 30 ఫీట్ రోడ్ అండి. మనకి లోన్ కూడా కంప్లీట్గా అవుతుంది ఈ హౌస్ మీద. ఫ్రంట్ మనకి కార్ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ కార్ పార్కింగ్ కూడా టైల్స్ అవన్నీ అటాచ్ చేయడం జరిగింది. మనకి చాలా ఈజీగా ఒక కారు, ఒక 2 బైక్స్ అనేది పడుతుంది అన్నమాట ఈ స్పేస్లో. మెయిన్గా హౌస్ విషయానికి వచ్చేసరికి మనకి ఎంట్రీ వచ్చి సౌత్ ఫేసింగ్ అండి. హౌస్ లోపలికి ఎంట్రీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అన్నమాట, సౌత్ ఈస్ట్. ఇది మెయిన్ గుమ్మం, అదంతా కంప్లీట్లీ టేక్ వుడ్తో తయారు చేయించడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చారు మనకి. ఫ్రంట్ డోర్కి మంచి డిజైనింగ్ ప్యాటర్న్ కూడా వచ్చింది మనకి. ఇదంతా హాల్ అండి. హాల్ వచ్చేసరికి మనకి 15x10 వచ్చింది అన్నమాట. ఇది సెకండ్ హౌస్ అండి, సెకండ్ హ్యాండ్ హౌస్. ఆల్మోస్ట్ ఈ హౌస్ కట్టి ఒక 4 ఇయర్స్ అవుతుంది. కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్గా అయిపోయింది. కిచెన్కి మొత్తం నీట్గా కిచెన్ టైల్స్ అతికిచ్చారు. అదేవిధంగా గ్రానైట్ విషయానికి వచ్చేసరికి బ్రౌన్ పెరల్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. వుడ్ వర్క్ కూడా పైన కింద కంప్లీట్గా అయిపోయింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్యాటర్న్ కూడా జరిగిందనమాట. ఇది వచ్చి వన్ ఆఫ్ ద బెడ్రూమ్కి ఎంటర్ అయ్యే రూమ్ అండి. మనకి ఎంట్రన్స్లోనే మనకి షింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కింద వచ్చేసరికి ఒక బాత్రూము, అదేవిధంగా ఒక స్టోర్ రూమ్ వచ్చింది. ఇది ఒక వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి. ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఇంటీరియర్ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఎలాంటి వర్క్ చేర్చుకుండేది లేదు. బిల్డర్ గారే పెయింటింగ్ కూడా వేయిస్తున్నారు, అదే ఓనర్ గారే పెయింటింగ్ అవన్నీ కూడా వేయిస్తున్నారు. మొత్తం కొత్త పెయింటింగ్ అదంతా వేయిస్తున్నారు. ఇదిగోండి, ఇది కంప్లీట్లీ ఇంటీరియర్ వర్క్ అయిపోయింది. అదేవిధంగా సీలింగ్స్ డిజైన్ కానీ, సీలింగ్స్ కూడా మనకు కొత్త రకం పెయింటింగ్ అనేది కూడా వేయిస్తున్నారు. ప్రజెంట్ అయితే 100 గజాల్లో కట్టడం జరిగిందండి. కింద మనకి ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోరు, పైన వచ్చేసరికి పెంట్ హౌస్, వాటర్ ట్యాంక్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మనకి బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూము. ప్రతి ఒక్క బాత్రూమ్కి మనకి వెస్ట్రన్ టాయిలెట్ వచ్చింది. ఇది స్టోర్ రూమ్ అండి మనకి. ఇప్పుడు మనం స్టేర్ కేసేకి వెళ్తున్నాం. స్టేర్ కూడా కంప్లీట్లీ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ రైలింగ్ అనేది కూడా ఇచ్చారు మనకి. చాలా నీట్గా ఉంది హౌస్. పెయింటింగ్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇది ఆల్మోస్ట్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి 65 చెప్తున్నారు, కానీ 60-62 అయితే మనకి క్లోజ్ అవుతుంది అన్నమాట ప్రైజ్. ప్రతి ఒక్కటి టైల్స్ విషయానికి వచ్చేసరికి 2x2 vertified tiles యూజ్ చేయడం జరిగింది. ఇది పూజ గది అండి. పూజ గదిలో కూడా కంప్లీట్లీ మనం ఒక 4 మెంబర్స్ కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునేంత స్పేషియస్గా అయితే ఉంది. పెయింటింగ్ ప్రతి ఒక్కదానికి పెయింటింగ్ చేంజ్ చేస్తున్నారు. పెయింటింగ్ కూడా విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. కంప్లీట్లీ అన్ని ఏషియన్ పెయింట్స్ వాడుతున్నారనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ ఎల్స్ గెస్ట్ బెడ్రూమ్ అండి మనకి. మనకి విండోస్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్లీ అన్ని UPVC వచ్చాయి. కొన్ని ఏమో చెక్క డోర్లు కూడా వచ్చాయన్నమాట. ఇదిగోండి, ఇది వన్ ఆఫ్ ద బాత్రూమ్. ఈ బాత్రూమ్ సైజ్ విషయానికి వచ్చేసరికి మనకి 4x6 వచ్చిందనమాట. బాత్రూమ్ ప్రతి ఒక్క బాత్రూమ్ మనకి వచ్చేసరికి కంప్లీట్లీ వెస్ట్రన్ టాయిలెట్స్ అవి వచ్చాయి. ఇది వచ్చి పైన G+1లో మనకి కనిపించే హాల్ అనమాట. ప్రతి రూమ్కి సీలింగ్ కూడా అయిపోయింది. ఇది హాల్ అండి, ఇది టీవీ యూనిట్. ఇంటీరియర్ పరంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటు బ్యాక్ సైడ్ మన బాల్కనీ అనమాట. బ్యాక్ సైడ్ చెప్పా కదా మనకి ఎంట్రన్స్ రోడ్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ వచ్చింది. ఇక్కడ ఒక షింక్ అనేది ఇచ్చారు. పూల కుండీలు అవన్నీ పెట్టుకోవడం కూడా చాలా బాగా ఈ స్పేస్ అనేది సరిపోతుంది మనకి. ఇది టీవీ యూనిట్. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇది మనం బెడ్రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక షింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి ఇంటీరియర్ కూడా వర్క్ కూడా కంప్లీట్గా చేశారు. ప్రతి ఒక్క రూమ్కి సేమ్ డిజైన్ ప్యాటర్న్ అన్నమాట. రూమ్కి అప్ట్ అయ్యే కలర్, కలర్స్ విషయానికి వచ్చేసరికి అన్నిటికీ నార్మల్ కలర్స్ వేపిస్తున్నాం సార్, ఐ మీన్ లైట్ కలర్స్ వేపిస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద బాత్రూమ్ అండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాము. పెంట్ హౌస్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. పెంట్ హౌస్ ఏంటంటే కంప్లీట్లీ మనం పెంట్ హౌస్కి వెళ్ళేటప్పుడు మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. మొత్తం ఐరన్ గ్రిల్ అనేది ఇచ్చేసారనమాట, లాక్ చేసుకోవడానికి, థెఫ్ట్ ఎలాంటివి ఏమి అవ్వకుండా ఉండడానికి, పైన చూడడానికి చుట్టూ ఓపెన్ స్పేస్. అదేవిధంగా మనకు ఒక వేప చెట్టు కూడా ఉంది. చల్లటి గాలి వస్తుందండి ఈవినింగ్ టైం అయితే. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట, మనకి పెంట్ హౌస్లో ఉన్న బెడ్రూమ్. దీనికి కూడా వుడ్ వర్క్ అదంతా అయిపోయింది. కింద టైల్స్ 2x2 vertified tiles అయింది. అదేవిధంగా మనకు ఒక బాత్రూమ్ కూడా అలాట్ చేయడం జరిగింది అనమాట పైన పెంట్ హౌస్లో కూడా ఉండడానికి. కంప్లీట్గా చూసుకుంటే మనకి ఇది కంప్లీట్లీ 4 బెడ్రూమ్ హౌస్ విత్ 2
హాల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక 4 బాత్రూమ్స్ వచ్చాయి, ఒక స్టోరేజ్ వచ్చింది, అదేవిధంగా కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా మనకి బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. బయట ఈవినింగ్ టైం కూర్చుంటే మాత్రం చాలా మంచి చల్లటి వాతావరణము, చాలా బాగుంది క్లైమేట్ వైజ్. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మీతో పాటు ఇంకొక 10 మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అదేవిధంగా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఈ వీడియో వెళ్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. చూడండి, ఫ్రంట్ మొత్తం మన కంప్లీట్లీ హౌసెస్ జోన్ అండి, ఎలాంటి థీమ్ మనకి ప్రాబ్లం లేదు. ఏరియా వైజ్ మెయిన్ రోడ్ నుండి 1 km డిస్టెన్స్. అదే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రాపర్టీస్.